సీనియారిటీని పట్టించుకోరా కేటాయింపులపై టీచర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించండి హైకోర్టు పరిశీలించి నెల ముప్పైలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశం స్పౌస్ కేటగిరీలో దరఖాస్తుల విలువ జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా స్పౌస్ కేటగిరీకి సంబంధించి ఆరు వందల ఎనభై మంది విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నారు స్పౌస్ ప్రత్యేక మినహాయింపులపై చర్చ కొలిక్కి రాని ఉపాధ్యాయుల పోస్టింగ్ ప్రక్రియ ఆర్డర్స్కి మరో రెండు మూడు రోజులు జిల్లాలకు కేటాయించిన దాదాపు ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయుల పోస్టింగ్ ప్రక్రియ కొలిక్కి రాలేదు భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేందుకు సంబంధించిన అలాగే ప్రత్యేక కేటగిరీలకు చెందిన టీచర్లు ఇచ్చిన ఆప్షన్లపై బుధవారం రాత్రి వరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేశారు కొన్ని జిల్లాల నుంచి రప్పించిన అధికారులతో పలు దఫాలుగా చర్చించారు ఐదు ఆరు తేదీల్లో డిపార్ట్మెంటల్ పరీక్షలు డిపార్ట్మెంటల్ పరీక్షల్లో భాగంగా టీఎస్పీఎస్సీ అర్హులైన అభ్యర్థులకు జనవరి ఐదు ఆరు తేదీల్లో వైవా నిర్వహించనున్నది అభ్యర్థులు హాల్ టికెట్ల వివరాలు టిఎస్పీఎస్సి జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐటీఆర్ల ధృవీకరణకు మరో అవకాశం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు గడువు న్యూ ఇయర్ వేడుకలను నిషేధించండి ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయండి అంటూ హైకోర్టులో పిటిషన్ మూడు వందల పదిహేడు జీవోతో నిరుద్యోగులకు అన్యాయం మూడు వందల పదిహేడు జీవోతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ విద్యా వాలంటీర్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మఠం స్వామి తెలిపారు నూతన జిల్లాల ఫలాలు నిరుద్యోగులకు అందాలంటే జివో నెంబర్ మూడు వందల పదిహేను రద్దు చేసి స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజించాలని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు మూడు వందల పదిహేడు జీవో రద్దయ్యేలా ఆదేశించండి గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేసిన బీసీ సంఘం నాయకులు ఇరవై నాలుగు గంటల్లో టీచర్ల అప్పీలను తేల్చండి కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపుల వివాదాలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఉపాధ్యాయుల అప్పీలను గురువారంలోగా తేల్చాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది